విజయసాయి రెడ్డి గారి వివాదం ఒక్కసారిగా ఈ వారం ఒక రకంగా వైసీపీని ఒక కుదుపు కుదిపేసిందని చెప్పలేము అది అంతటితో ఆగలేదు ఇక్కడి వరకు వచ్చింది తాడేపల్లి వరకు పంచాయతీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు సర్ది చెప్పి పంపించారు అనేది అది ఎంతవరకు వాస్తవం అధికారిక ప్రకటన అయితే ఏం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సర్ది చెప్పి పంపించడం ఉంటుంది బేసిక్గా ఏంటంటే అనుభవ రాహిత్యం ఉంటుంది సాధారణంగా రాజకీయ పార్టీగా ఫస్ట్ టైం పవర్ లోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారి పవర్లోకి వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లాంటి కదా డిస్ప్యూట్స్ చంద్రబాబుకి దగ్గుబాటుకి వీళ్ళందరికీ ఏంటి గొడవలు అందులో వీళ్ళు ముందు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పవర్లో లేడు కదా రాజశేఖర రెడ్డి గారు పవర్లో ఉన్నారు ఆయన కొడుగ్గా తప్పించి పార్టీ పరమైన ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఆయనకి ఇది ఒక సొంత పార్టీ ఇది ఏడేళ్ళ నుంచి నడిచింది తొమ్మిదేళ్ళు టోటల్గా నడిచింది తొమ్మిదేళ్ల తర్వాత పవర్లోకి వచ్చింది ఆవురు ఆవురు అంటూ ఉన్నటువంటి వాళ్ళు అందులో గతంలో అనుభవం ఉన్నోళ్ళే ఏది ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కర్ణం ధర్మశ్రీ ఇష్యూని తీసుకుంటే అంతకుముందు ఎమ్మెల్యే చేసినాడే కదా వాళ్ళకు లెక్కలు ఉంటాయి అప్పట్లో ఏది సెటిల్ చేయొచ్చు ఏం చేయొచ్చు అనేది ఇప్పుడు వీళ్ళకొచ్చే కొన్ని పాలసీలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి జిల్లా మంత్రులు ఇన్ఛార్జో లేదంటే కనుక అధిష్టానము ప్ర పీసీసీ తరఫున ఉన్న లీడర్లు వీళ్ళతో కాంటాక్ట్ ఉంటే సరిపోతుంది ఇక అధికారుల మీద పనులు కావాల్సినవి చేయించుకుంటూ ఉంటుంటారు ఇప్పటికొచ్చేటప్పటికి ఇక్కడ రిస్ట్రిక్ట్ చేశారు అగ్రనేతల ఓకే చేయించుకోవాలి ఇప్పుడు అంటే ఇదంతా ఓ రకంగా చెప్పాలంటే రెండు వేల పద్నా నాలుగు ముందు చంద్రబాబు గారు ఉండేటువంటి పాలసీ ఏదైనా సరే డెసిషన్ అధిష్టానం వైపు నుంచినే ఉంటుంది లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఆ సీన్ ఇచ్చేవాళ్ళు కాదు పూర్తిగా రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు అంతే ఇప్పుడు ఇన్ఛార్జీలు సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డు ఇట్లాగా వీళ్ళని పెట్టారు అయితే వీళ్ళకి కూడా ఈ భూముల వ్యవహారాలు ఇట్లాంటి పవర్స్ ఏమి ఇలా పవర్ అంతా కూడా కంప్లీట్గా ఆయన చేతిలో ఉంది వీళ్ళు ఇక్కడ పర్యవేక్షకులు ఈ పర్యవేక్షకులకి కనుక అక్కడ ఏదైనా లోపం జరిగితేనేమో పర్యవేక్షకుడు బాధ్యత మంచి జరిగితేనేమో లోకల్గా ఉండేటువంటి ఇన్ఛార్జి బాధ్యత ఇది ఒక అటు ఇటు కాని ఇబ్బంది వాళ్ళకి ఇప్పుడు ఆరోపణ ఎవరి మీద వస్తుంది విజయసాయి రెడ్డి అంతా దోచుకు తింటున్నాడా వస్తుంది అక్కడ ఆయన దోచుకు తింటాడా ఆయనకు అవకాశం ఇస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు ఉండదు ఎవరైనా సరే చంద్రబాబు గారు హయాంలో కింద ఉన్నట్టు వాళ్ళు తినేవాళ్ళు వరకు ఉండేది కాదు అయితే రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయన అవకాశం ఇచ్చేసారు అదే ఆయనకు మైనస్ అయ్యింది ఇప్పుడు ఈయన కూడా నేను ఇంతకుముందే చెప్పుకున్న రెండు వేల నాలుగుకు ముందున్న చంద్రబాబు గారి పాలసీలు ఈయన ఫాలో అవుతున్నాయి మొత్తం సింగిల్ హ్యాండ్ కింద తినడానికి అవకాశం లేదు సరే చ మధ్యలో చిల్లర కొట్టుడు చిలక కొట్టుడు లేదు ఇసకో లారీ అమ్ముకున్నారు ఇది వేరు ఓవరాల్గా అయితే గ్రిప్పులు ఇచ్చే లేదు కదా అట్టిచ్చేస్తే ఒక వైన్ షాపులు చాలు మింగేయడానికి లేదంటే ఒక ఇసుక క్వారీలు చాలు తలావు లీడర్కి ఒకటి ఇస్తే చాలు కుమ్మేస్తారు ఇళ్ళు కాబట్టి అలా కాకుండానే ఉంది ప్రస్తుతానికే అయితే ఇంప్లిమెంటేషన్లో లోపం ఉంటుంది అంటే తినేయద్దు అని చెప్పినా అక్కడ ఎక్కడో కక్కుర్తిపడే పడే ప్రయత్నం చేస్తారు దానికి రీజన్ ఏంటంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం కాబట్టి ఇది దానికంటే ముందు రెండో కాన్సెప్ట్ ఏముంటుందంటే వెంట ఉండే అనుచర వర్గాల గోలెక్కు ఉంటుంది నీ కోసం ఇన్నేళ్ళు తొమ్మిదేళ్ళ నుంచి జించుకుంటే వాళ్ళు టీడీపీ వాళ్ళు అయితే ఇట్ట తినేశారు నువ్వు మాకు ఇవ్వ అవకాశం ఇట్లా ఉంటుంది బేసిక్గా ఏంటంటే విజయసాయి రెడ్డి గారికి దాన్ని ఇంకోటి ఏంటంటే ఫోకస్ చేసే తీరు ఇప్పుడు విజయసాయి రెడ్డి అన్న మాట ఏంటి అవినీతి చెయ్యొద్దని అవినీతికి మనోళ్ళు పాల్పడుతున్నా కూడా ఊరుకోము రాజకీయ నాయకుల పేర్లే వినబడుతున్నాయి వినబడుతున్నప్పుడు ఇక్కడ ధర్మశ్రీ చెప్పిన దాంట్లో కూడా జెన్యూనిటీ ఉంది ప్లస్ ఇష్యూ ఉంది జెన్యూనిటీ ఏంటి మాజీ సైనికుడికి ఆల్రెడీ స్థలం ఇచ్చేశాడు ఇచ్చేసిన తర్వాత దాన్ని ట్వంటీ టూ ఏ కింద వివాదంలో పెట్టారు అది దుర్మార్గం కదా గత ప్రభుత్వం కావాలని చేస్తే ఇప్పుడు దాన్ని క్రమబద్ధీకరించమంటంటే కూడా చేయకపోతే ఇక నేను ఇంక నా బంధువులకే చేసుకోలేకపోతే నేనేం చేసుకుంటాను ఇక్కడ మనకేమైనా ప్రొజెక్ట్ అవుతుంది మీడియా కానిది వాళ్ళ బంధువులకి చేసుకుందాం అనుకుంటున్నాడు బంధువుకి సొంతగా ఏదో గవర్నమెంట్ భూమిని ఒక్కేయడం కాదు అక్కడ ఆల్రెడీ ఒక రిటైర్డ్ ఎంప్లాయీ మిలిటరీ ఉద్యోగికి సాధారణంగా ఇస్తారు భూములు ఆ భూమిని పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు ఇరవై ఏళ్ళ తర్వాత ఇదివరకు ఉండే తర్వాత పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు ఎన్ఓసి ఇవ్వాలి ఎన్ఓసి ఇవ్వడం కాకుండా దాన్ని వివాదాస్పద స్థలాల కింద ఒక జాబితా తయారు చేసి ట్వంటీ టూ ఏ కింద రెండు వేల పదిహేనులో టీడీపీ పవర్లోకి వచ్చినప్పుడు ఏదైనా సరే వివాదం లేదు అనేది అవతల ప్రూవ్ చేసుకోవాలని సిస్టం సిస్టమ్ పెట్టింది ఎన్ఓసి తీసుకుంటే గానీ అమ్మకూడదు ఆ సిస్టం కింద చాలామంది భూములు ఇరికిచ్చారు ఆ ఇరికిచ్చిన దానివల్ల నష్టపో ఎవరన్నా చివరికి ఏం చేస్తారు నా భూమి వివాదం ఉంది అమ్ముకోవడానికి నాకు అవకాశం లేదు ఏదో ఒకటి చేసి పెట్టండి అంటే వీళ్ళు ఏం చేస్తారు అలా దాన్ని అమ్మిపెట్టేందుకు సొమ్ములు అంటే దాని కింద ఎంతని అమౌంట్ ఇవ్వమని అడగటం దాన్నే అయ్యన్న పాత్ర ఆనాడు అబ్జెక్ట్ చేసి అసలు దర్యాప్తు అది జరిపించడం మానేసి అనేసి దర్యాప్తుని వేరే కోణంలో విషయం ఇక్కడ ఇందులో ఉద్దేశం మంచిదే అదే సందర్భంలో దాన్ని డీవియేట్ అయింది ప్రచారం పరంగా అంటే ఇక్కడ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి